భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ కు అధిష్టానం టికెట్ కేటాయించడంపై కమలం శ్రేణులు సంబరాలు చేసుకుంటూ టపాసులు పేల్చారు. జాతీయ నాయకత్వం బండి సంజయ్ చేస్తున్న కృషిని, సేవలను గుర్తించి రెండవసారి టికెట్ ఇవ్వడం పట్ల అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ బోయిన్పల్లి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి చేతుల మీదుగా టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఆయనకు టికెట్ కేటాయించడం సంతోషకరంగా ఉందని, మరోసారి బండి సంజయ్ భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు ఉదారి నరసింహాచారి, మండల ప్రధాన కార్యదర్శి పరశురాములు, ఉపాధ్యక్షుడు మారం ఉపేందర్ రెడ్డి, రాజు బోగోజి గంగాధర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు అమీర్ శెట్టి గంగయ్య, మండల ప్రధాన కార్యదర్శి మినుకుల శ్రీనివాస్, నేతలు స్వామి కుమార్, ఐలయ్య, అనిల్, చంద్రయ్య, నిఖిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ కుమార్ అని చెప్తున్నాం, ఎందుకంటే ప్రభుత్వము ఈ యొక్క ప్రజలను అణిచివేసి ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చిందో నెరవేర్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు యొక్క అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మేడలు వంచి ఏవైతే చేస్తానని చేయాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసి జైలుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఆయన పైన వందల కేసులు ఉన్నాయి. దేని కూడా భయపడే వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు కాదు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క ఈ హిందూ ధర్మం కోసం పోరాడుతూ అదేవిధంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల బాగు కోసం కష్టపడ్డటువంటి ఉద్యమ నాయకుడు అంటే కేవలం బండి సంజయ్ కుమార్ గారు అని చెప్పక తప్పదు అని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు కరీంనగర్ పార్లమెంటు సభ్యులకు మళ్ళీ టికెట్ ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ శ్రీలలను ఇక్కడికి ఇచ్చేసి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క టికెట్ ఇచ్చినందుకు, బండి సంజయ్ కుమార్ గారికి ఇచ్చినందుకు పేరు పేరున భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ తరఫున జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు ఇస్తూ జై బీజేపీ, జై సంజయ్ అన్న, జై నరేంద్ర మోడీ.